అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మేము స్థానిక గాంధీ మండపంలో గుడివాడ గాంధీ మండపంలో నిరసన దీక్ష కార్యక్రమం చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అక్కడ కొంగజపం ఒకటి చేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని ఒక ఊరపంది పట్టాభి సీఎం పంది తన ఇష్టం వచ్చినట్టుగా అంటే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని నువ్వు బాసడీకే అని తిడితే నీ స్థాయి ఏంటి? కనీసం ఒక వార్డు నెంబర్ కాదు కదా, ఒక దేనికి పనికిరాని వ్యక్తివి నువ్వు. సీఎం గారిని పట్టుకుని నీ ఇష్టానుసారమైన మాటలు మాట్లాడితే దాన్ని సమర్థించుకుంటూ చంద్రబాబు నాయుడు, నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనే వ్యక్తి, ఈరోజు నీ వ్యాఖ్యలు తప్పని చెప్పకుండా దాన్ని సమర్థించుకుంటూ నీ గురించి కొంగ జపం చేస్తున్నాడు. అలాగే అచ్చెం నాయుడు బాసడీకే అంటే తప్పే ఉందన్నాడు, అంటే నిన్ను అనొచ్చా బాసడీకే అని. అయితే మీ చంద్రబాబు నాయుడు కూడా బాసడీకే అనొచ్చు ఈ లెక్కలో తప్పులేనప్పుడు. మొన్న ఒకడు నా కొడుకు అని దాది అయితే తప్పే ఉందన్నాడు. అంటే మీకు తెలిసినంత వరకు ఏంటంటే బూతులు మాట్లాడతాం మీకు హాబీ, తెలుగుదేశం పార్టీలో హాబీ. ఇక్కడ ఈరోజు అంత ఎమర్జెన్సీ వచ్చి రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత ఆవశ్యకతలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు. మరి ఆ రోజు ఒక ఎంఆర్ఓని అక్కడ పట్టుకు కొట్టినప్పుడు ఆ రోజు ఏమైంది ఇంత ఇది? మీ ఎమ్మెల్యేలు అరాచకాలు, అనేక రకాల అరాచకాలు, ఇసుక దోపిడీ బసుక దోపిడీ చేసి లారీలతో మనుషులు కుదించినప్పుడు అప్పుడు నీకు గుర్తు రాలేదా ఇవన్నీ రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన ఆవశ్యకత ఏపీలో ఉందని? ఈరోజు పేద ప్రజల ఆరాధ్య దైవం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ముఖ్యమంత్రి కింద ఉంటే వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అంది భవిష్యత్తులో కూడా మనల్ని గుర్తించరని నువ్వు ఒక దుర్బుద్ధితో ఒక దుగ్ధతో జీవితంలో మనం పైకి రాలేము. ఈ జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఉంటే ఈ అణగారిన వర్గాలు ఎస్సీలు బీసీలు ఇలాగే మన ముందు బాగా ధైర్యంగా ఒక ఆర్థిక పరమైన ఇదితో తిరుగుతారని నువ్వు ఆలోచించుకుని ఏం చేయాల్సిన పరిస్థితితో లేక ఇలా నువ్వు దగ్గరుండి పట్టాభితో తిట్టించి మళ్ళీ నీ ఆఫీసుని ధ్వంసం చేయించుకుని ఇక్కడేదో రాష్ట్రపతి పాలన పెట్టాలని నువ్వు అమిత్ షా గారిని ఇవాళ ప్రధానమంత్రిని కలిసే నువ్వు అంత క్రితం వాళ్ళ మీద రాళ్ళ దాడి ఒక అమిత్ షా అధ్యక్ష అక్కడ బీజేపీ అధ్యక్షుడి కింద ఇక్కడికి వచ్చినప్పుడు రాళ్ళు లేపించినప్పుడు మరి ఆ రోజునే నువ్వు ఇంత అరాచకం జరిగినప్పుడు రాష్ట్రపతి పాలన గురించి నువ్వు ఆ రోజే సిఫార్సు చేయొచ్చు కదా. నువ్వు ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్ని ఎత్తిపెచ్చి చూపించి పలానా ఆర్టికల్ ప్రకారం నువ్వు చెప్పొచ్చు అంటున్నావు. అంబేద్కర్ ఆలోచన విధానం ద్వారా అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే విధమైన ముఖ్యమంత్రి ఇక్కడ ఉండగా అలాంటి అవసరం ఏమాత్రం కూడా ఏపీలో లేదు. నువ్వు చాలా దగ్గరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ టీడీపీ నాయకులు కానీ మీరు కానీ ప్రవర్తించబోతే రానున్న రోజుల్లో కొడాలనాని గారి ఆధ్వర్యంలో ఈ గుడివాడలోనే కాదు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక్క పిలుపునిస్తే ఏ కార్యక్రమానికైనా సరే మేము ముందుంటాం. నువ్వు కావాలని సీఎం వెళ్ళి మగలు కొట్టమని నా పార్టీ ఆఫీస్ అని చెప్తున్నావు. ఆయన చెప్పాల్సిన పనే ఉంది. మమ్మల్ని అభిమానించే నాయకుడిని నువ్వు తిట్టినప్పుడు ఆటోమేటిక్గా మేము అభిమానించే వ్యక్తిని తిట్టినప్పుడు ఆవేశంలో వెళ్తాం. ఆయన వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడబోతే నీకు ఇదే పరిస్థితి ముందు రోజుల్లో నీ తెలంగాణలో లాగా ఇక్కడ కూడా పార్టీ భూస్థాపితం అయిపోద్దని జడిసి నువ్వు ఈ రోజు కూడా డ్రామా, ఈరోజు కొంగజపం చేస్తున్నావు. నీ కొంగజపాన్ని నిరసన తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన దీక్ష తెలియజేస్తున్నాం.